హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా, ఫుల్ సినిమా అప్డేట్స్, లెట్స్ వాచ్ ఆన్. చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బాల రాజశేఖరుని తెరకెక్కించిన చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్. తనకెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీని నిర్మించారు. కాగా ఈ మూవీ పోస్టర్ను బిగ్ బాస్ సెట్ లో కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ హనీమూన్ ఎక్స్ప్రెస్, వెరీ హ్యాపీ. వాళ్ళ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను, నా చేతుల మీదుగా చేశారు. అండ్ బాల నాకు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో పరిచయం. హి వాజ్ విత్ అస్ అట్ అన్నపూర్ణ కాలేజ్. హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫిల్మ్ టెక్నిక్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్. అండ్ మా స్టూడెంట్స్కి అది ఆయన He's given it to us. He's shared it with our students, when he was with Annapurna College. It looks like, choosing ane poster chusin tarvata, Bala ka cheppin tarvata, sweet, wonderful love story. And I wish them all the best. Chaitanya, Hebba Patel, and Suhasini garunu, alage Barni garu kuda unnaru ee cinemalo. Inka chaala mandi unnaru. And Kalyan Malik garu music, Anurag Kulkarni song outi vinnanu nenu. And that was so melodious and romantic, and I wish this movie to be a super success. Bala, as a filmmaker, oka film manam anukunna tarvata danni anni rakala hurdles daati chivariki tayar chesi first copy chusukodam oka achievement aithe, danni promotion modalu pettadam inko pedda achievement. Daniki maa brother Nagarjuna garu, anna garu, king mee andarki. సో ఆయన సపోర్ట్ ఉండటం నిజంగా అదృష్టం. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, వెన్ ఐ వర్క్డ్ ఇన్ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా యాజ్ ఎ డీన్ ఆఫ్ అకాడమిక్స్, నేను హాలీవుడ్లో ట్రైన్ అయినా, యుఎస్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేసినా కూడా తెలుగు సినిమా ఎప్పటికైనా చేద్దామని ఉండేది, కానీ భయపడేవాడిని అక్కడ ఉండి, మనకి ఇక్కడ సర్కిల్ లేదు, అసలు ఎవరికి తెలియదు కదా అని. అమల గారు నన్ను ఇండియా పిలిపించి 3 ఇయర్స్ డీన్గా పెట్టడంతో నాకు తెలుగు సినిమా చేయాల్సిన ధైర్యం కలిగింది. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ చైతన్య గారు ఇప్పుడు కీడాకోల హిట్ అయింది మార్కెట్లో. చైతన్య గారు హ్యాస్ బిన్ వండర్ఫుల్ పర్సన్ అండ్ ఐ బిన్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హిమ్ ఎవర్ సిన్స్ 30 Weds 21 సిరీస్ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ ఫర్ లాంచింగ్ అజ్ అండ్ అవర్ పోస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఇన్ అ గుడ్ టైమ్స్. Thank you, Nag sir. Seeing you like this, itself is a surreal experience. I'm short of words, but I've been a huge fan. Meela itla chinnapude hair benchukune vani. I used to cut your pictures from paper and homework book lo I used to stick them all. But this is a very surreal experience, sir. Honeymoon Express me chethul meeda release avadamo maatalo cheppukolanu. Thank you sir, thank you Nag sir. I'll cinema హిట్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆది సాయి కుమార్ హీరోగా డార్క్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న రుధిరాక్ష మూవీ రామాయణుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. జేడి చక్రవర్తి, సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు జుబ్బల నిర్మిస్తున్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి సముద్రకని క్లాప్ నివ్వగా రామ్ తాల్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మతిమరుపు కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం తిక్కమక తాండ. ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖ, నిరోష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వెంకట దర్శకత్వం వహించారు. డిసెంబర్ 15 ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. రిలీజ్ అయిన థియేటర్లో చిత్ర యూనిట్ సందడి చేసింది. అంతేకాకుండా ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. అంటే సినిమా నిజంగా అన్ని కోణాలుగా సినిమా చాలా అంటే చాలా బాగుంది. థియేటర్ కు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా సినిమాలో లవ్ స్టోరీ ఉంటది, స్మాల్ స్మాల్ రొమాన్స్. ఎలాంటి రొమాన్స్ అంటే ప్రతి ఒక్కరు చూడగలిగే రొమాన్స్ ఉంది సినిమాలో. పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు భాష చాలా 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 బాగా నచ్చింది నాకైతే. బ్రో యాక్టింగ్ అయితే ఎర్రగా తీశారు బ్రో, చింపేశారు అసలు. అంటే ఫైట్లు చాలా మందికి సినిమాలు అంటే వల్గారిటీనో లేకుంటే ఇంకేదో చూపిస్తే సినిమా అని అనుకుంటారు. బట్ క్లియర్ సినిమా ఇది ఎలా ఉంటది అంటే కూర్చొని అమ్మ నాన్నతో తమ్ముడు చెల్లి ప్రతి ఒక్కరితో కూర్చొని చూడగలిగిన సినిమా. సినిమాలో మా యానీ ఉంటది, ఈవిడ మామూలుగా ఆవిడ కామెడీ చేస్తే పిచ్చి పిచ్చిగా అవుతాం ఈ సినిమాలో, కానీ ఆవిడ కొంచెం సెంటిమెంటల్ డైలాగ్స్ ఉంటాయి, చిన్న చిన్నవి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మామూలు క్యూట్ కాదు బ్రో, వేరే లెవెల్. అసలు మీరే కదా ఏం చెప్పాడు, ఆవిడ కళ్ళుంటాయి సినిమాలో. సినిమాలో కాదు రియల్ గా కూడా చాలా బాగుండే. ఈవిడ ఐస్ కి చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు చాలా మంది. సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఇట్ వాస్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ విత్ మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ ఎస్పెషలీ హీరోయిన్స్ యాక్టింగ్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ అవర్ ట్విస్ట్ మాత్రం క్రేజీ ఉండే. I want everybody to come and watch. That's it. రీసెంట్ టైమ్స్ లో కామెడీ మూవీస్ ఎక్కువ రాలేదు సో, బట్ ఇది మాత్రం చాలా బాగుంది. ఎవ్రీ వన్ గేవ్ దర్ 100%. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది, చాలా కామెడీ ఉంది. ఒకవేళ రాకపోతే మీరు మాత్రం మిస్ అవుతారు సినిమాని. బట్ పుత్తడి బొమ్మని చాలా బాగా చూపించారు అండ్ కామెడీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది, కొత్తగా ఉంది, బాగుంది. ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక విలేజ్ కోసం సాక్రిఫైస్ చేయడం అన్నది ఇందులో చూపించారు, యూనిటీ అన్నది చూపించారు. ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడున్న టెన్షన్స్ కి కొంచెము రిలాక్సేషన్ ఈ మూవీస్. పల్లెటూరు అనేది తెలీదు, సిటీ అనమాట మాది. బాగుంది ఆ ఎన్విరాన్మెంట్, గ్రీనరీ అంతా బాగుంది. యూనిటీ మెయిన్ థింగ్, యూనిటీ. పల్లెటూరు వాతావరణం ఎప్పుడైనా బాగుంటుంది. హీరో ఫాదర్ కి ఇచ్చింది, బాగా నచ్చింది. హీరోయిన్స్ కూడా బాగా చేశారు. దేవుణ్ణి అనేది నమ్మున్నందుకు ఆ దేవుడే మళ్ళా సినిమా సినిమా మాత్రం మస్తు ఉందని నాకైతే మస్తు నచ్చింది. అనేది కూడా స్టోరీ కొత్తగా అనిపించింది, అంటే ఇంట్రెస్టింగ్, అలా కూర్చొని ఎంజాయ్ చేసుకునే సినిమా లాగా అనిపించింది. అనేది కూడా చాలా సినిమా చూసిన ఇదైతే కొత్తగా తికమ్మక తండ ఆ టైటిల్ తగ్గట్టే సినిమా ఉందన్న చాలా ఇంట్రెస్టింగ్ గా మంచిగా హాయిగా ఆ సాంగ్స్ ఆ ఎంజాయ్మెంట్ ఆ హీరోయిన్ చిన్నప్పుడు రాజన్న సినిమా చూసిన ఆ అమ్మాయి ఇప్పుడు ఏముండదు గ్లామర్ గా ఆమె యాక్టింగ్ మళ్ళీ హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఇద్దరు నలుగురు అని అసలు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్. సినిమా మాత్రం నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది అన్న, చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా చాలా బాగుంది అన్న సినిమా. ఎవరైనా మిస్ అయితే మిస్ కాకండి, అందరు రండి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది, సో ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఒక మతిమరుపు వాళ్ళతో ఎలా ఉంటుంది అనేసి సినిమా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు. సో లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి వీళ్ళన్నే తికమక చేసేసారు, కన్ఫ్యూజ్ చేసేసారు. సో నాకు అదైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగుంది. సాంగ్ కన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా అట్రాక్టివ్ గా ఉంది అనమాట. బాగా చేశారు యాక్టింగ్ అయితే నా హీరో వాళ్ళు కానీ హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు, యాక్టింగ్ బాగుంది. సో ఓవరాల్ గా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా చాలా బాగుంది అనమాట. ఫ్యామిలీతో తప్పకుండా వచ్చి చూడండి. తికమక తాండ చూసిన అది ఒక డిఫరెంట్ స్టోరీ అన్న నాకు తెలిసి, ఎందుకంటే ఫస్ట్ ఏమంటే స్టోరీ రివీల్ చేయాలి కానీ వెంకట్ గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. మన కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన హీరోస్ కూడా మళ్ళీ డైరెక్షన్ ప్రకారం దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సురేష్ గారు, సాంగ్స్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే చాలా బాగుందండి. సినిమాటోగ్రఫీ మెయిన్ థింగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ, అసలు ఆ విజువల్స్ నాకు ఒక పెద్ద ఫిలిం, చిన్న ఫిలిం అయినా సరే ఒక పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆ రొమాన్స్ కూడా ఏమంటారు ఒక లవ్ స్టోరీలా మనకు లవ్ స్టోరీ కనబడుతుంది, దీంట్లో ఒక ఫ్యామిలీ డ్రామా కనబడుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రము హైలైట్ దీనికి మూవీకి.
మూవీ పరంగా వస్తే మాత్రము ఒక ఊరు ఊరు మొత్తం మది మార్పు ఉంటుంది. అది ఒకటే చెప్తా, మిగతాది ఏం చెప్పా, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు మాత్రం కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి తికమ్మక తాండ. అది చిన్న ఫిలిం కాదన్న, ఒక మంచి పెద్ద ఫిలిం చూసినట్టు అనిపించింది. వెంకట్ గారు డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇంత ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ కన్విన్సింగ్గా ప్రేక్షకులకు చెప్పడం అనేది అది చాలా ఏమంటారు అది ఇంపాసిబుల్. ఈ స్టోరీ అనేది ఇంపాసిబుల్ కానీ పాసిబుల్ చేసింది డైరెక్టరు. అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్ ఫ్రేమ్ ఏంద్రాబాయి మా పలకల మీద రాసుకుంటారు మధ్య మార్పు ఉంది ఊరు మొత్తం అనుకున్నా కానీ మనం సీన్ బై సీన్ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో అసలు ఏమవుతుంది ఎట్లా సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ అమ్మవారి వల్ల సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టింది అన్న. చాలా బాగుంది సినిమా, కంపల్సరీ థియేటర్ వాచ్, ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని. అండ్ తిక్కమొక్క తాండ ఇప్పుడు మీ థియేటర్స్కి వచ్చేసింది అండ్ ఇప్పుడే మేము షో చూసాము. టు బి ఆనెస్ట్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఆడియన్స్తో పాటు అండ్ వైబ్ చాలా మంచిగా అనిపించింది. చిన్నప్పటి నుంచి ఈ వైబ్ కోసం వెయిట్ చేస్తున్నా నేను, పెద్ద స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పేసి. సో ఇప్పుడు ఇమెన్స్ లవ్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ ఇన్ యూర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు రేఖాని రోషా. సో ఈరోజు మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమా చూడడానికి వచ్చేసానండి, తికమక తాండ. సో ఈ సినిమా ఏజ్ లిమిట్ లేకుండా అందరూ వచ్చి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో మీకు ఆల్రెడీ సాంగ్స్ కూడా తెలిసే ఉంటుంది, ఓహో పుత్తడి బొమ్మ. సో అది మా సినిమాలోది అండి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మా సినిమా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు రామ్. మూవీ రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది, అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. సో నేను కూడా ఫస్ట్ టైం థియేటర్స్తో ఆడియన్స్తో చూడాలనుకున్నాను, ఆ డ్రీమ్ కమ్ ట్రూలా ఉంది. ఆ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఆడియన్స్. ఇంకా చూడడం వల్ల ఎవరైనా ఉంటే మీ దగ్గర థియేటర్స్లోకి వెళ్ళి మా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురోగ్ కీలక పాత్రలో నటించిన చిత్రం కలశ. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. డిసెంబర్ 15 నుంచి ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఈ సినిమా టాక్ ఏంటో మీరే చూడండి. అయితే చాలా బాగుంది అనమాట. అండ్ మూవీలో హర్రర్ ఫిల్మ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ చాలా బాగా తీశారు అండ్ మంచి సెలక్షన్ అయితే చేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అసలు చాలా బాగా మంచి డబ్బులు రావాలని, చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సార్ మీరు కూడా బాగా యాడ్ చేశారు సార్, ప్రతి మూవీలో చాలా బాగా యాడ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో అయితే చాలా క్యారెక్టర్ అయితే మంచిగా ఇచ్చారనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ గా సార్. చూసిన తర్వాత మనసు మొత్తం కులాస అయిపోయిందని నాకైతే, అంటే చాలా రోజుల తర్వాత నేను మా ఫ్యామిలీతో చూడాలనుకున్న సినిమా ఇప్పుడైతే ఒక్కడిని వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళని తీసుకొని వస్తా. చాలా మంచి సినిమా సార్, చాలా అంటే చాలా మంచి సినిమా. అంటే నేను ఐమాక్స్ లో 100 సినిమాలు చూడొచ్చు కానీ ఈ సినిమా ఇచ్చినంత హై నాకు ఏ సినిమా ఇవ్వలేదు. అంటే మేబీ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్ వల్లనో ఏమో కానీ సినిమా మాత్రం మామూలుగా లేదు. వీకెండ్ లో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మొన్న యానిమల్ బ్లాక్ బస్టర్ కొట్టింది, హైన బ్లాక్ బస్టర్ కొట్టింది మాకు తెలుసు కదా. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని రేపు పొద్దున మీకు తెలుస్తుంది. అంత మంచి సినిమా. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, చాలా అంటే చాలా మంచి సినిమా. డబ్బులు ప్రొడ్యూసర్ గారికి మాత్రం డబ్బులే డబ్బులు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ గారిని, కానీ నేను ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఉంది భయ్య, సినిమా కోసం రండి. డబ్బులు మాత్రం డబ్బులే డబ్బులు, లావాదేవీలు మీ ఇంట్లో ఇక ఉంటేనే ఉంటాయి. సో డబ్బులు ఎన్ని డబ్బులు వచ్చినా పబ్లిక్ లో ఏదైతే రీచ్ అవుతుందో అదే హిట్ సినిమా. అనా మంచి సినిమాలు ఊరికే రావు, చాలా కష్టపడితే వస్తాయి. సో మంచి మంచి వాళ్ళకే మంచి సినిమాలు వస్తున్నాయి. సో ప్రతి ఒక్క సినిమా చాలా బాగుండాలని నేను అనుకున్నా, ఈ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ బ్యానర్ మీద నుంచి మనకు వచ్చే అన్ని సినిమాలు కూడా మిమ్మల్ని అలరేస్తాయని నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రామిసింగ్ గా. అందరు మీ అందరు మెచ్చుకున్నది అసలైన హిట్ సినిమా. మా ప్రొడ్యూసర్ గారు భానుశ్రీ కూడా దీనిలో మెయిన్ లీడ్గా చేసింది. లవ్లీ అంటే నాకు ఫస్ట్ హాఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సిచ్యువేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఎలా అయితే మా డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్లో ఒక్కొక్కటి అన్వీల్ చేసుకుంటూ వచ్చారో అది నాకు చాలా నచ్చింది. ఆ ప్రాసెస్ చాలా నచ్చింది. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్స్కి, ఇలాంటి మర్డర్ మిస్టరీస్కి స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బీజిఎం నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ దే ఆర్ ద హార్ట్ ఫర్ ద ఫిల్మ్. అంత ఫీల్ గుడ్ ఫిల్మ్, అందరూ వెళ్ళి చూడొచ్చు, థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇదేవి హారర్ అంటే మరి భయపడిపోతారనో, ఇంకోటో వైలెన్స్ విపరీతంగా ఇదేనో అనుకోకండి. యు కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ప్రొడ్యూసర్ గారికి, రాంబాబు గారికి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఫిల్మ్స్ రావాలి అని నేను మళ్ళీ
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు ఈ టైప్ ఆఫ్ క్లైమాక్స్ కానీ ఈ టైప్ ఆఫ్ ఎండింగ్ కానీ ఇంతవరకు రాలేదు. ఇది నేను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మంచి సినిమా, మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేసి నమ్ముతున్నాము మేము ఫస్ట్ నుంచి. ఈ కలస అనేది వచ్చిన థియేటర్కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా అందరూ పాజిటివ్ టాక్ ఇచ్చారు, చాలా బాగుందని చెప్పి నమ్ముతున్నాము. ఇక్కడ ఈ హైదరాబాదే కాదండి, అన్ని సెంటర్స్లో కూడా కలస మూవీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ దాట్ మంచి సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్కి రావాలని చెప్పి కోరుకుంటున్నాము. అసలు సినిమా అయితే మామూలుగా లేదన్న, అసలు సీన్ థియేటర్లో కూర్చుంటుంటే భయం వేస్తుందన్న. అసలు మామూలు భయం కాదు, మామూలు హర్రర్ మూవీ కాదు భయ. హర్రర్ మూవీలు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కానీ ఈ సినిమా మాత్రం పక్క అందరికీ గుర్తుంటుందన్న. నిజంగా అంత భయంకరంగా ఉంది. ముఖ్యంగా చెప్తున్నా కదా బాబు, మీరు మీ లవర్స్తో చూసే సినిమా వచ్చిందయ్యా, చూడండి మామూలుగా ఉండదు. చూసే ప్రతి సీన్ మీకు అదురు మొత్తం బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకోటి అన్న, బిగ్ బాస్లో ఉంటే మన భాను అన్న ఆమె యాక్టింగ్ అయితే అసలు మామూలుగా చేయలేదు. నిజంగా ఒక మంచి యాక్టింగ్ చేసిరు అన్న. ఆమె యాక్టింగ్ అయితే నేను చూసి నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా భయపడిపోయినా అన్న. ఇంకోటి అసలు ఎలా చనిపోతారు, ఎందుకు చనిపోతారు, అసలు ఎవరు చంపేస్తారు, మామూలు భయం కాదన్న. మొత్తం అసలు హారర్ మూవీ అంటే ఇలా ఉంటుంది అని మాత్రం చేసి చూపించారు అన్న. డైరెక్టర్ గారు మీరు తీసుకున్న స్టోరీ కానీ తీసే విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ వేరే లెవెల్ తీశారు. పక్క మీకు ఈ సినిమా అనేది పక్క హిట్ అన్న. లేడీ ప్రొడ్యూసర్ అంట మ్యామ్, హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. మీ ప్రొడ్యూసర్ కానీ అసలు మీరు చేసే స్టెప్ కానీ మీరు తీసుకున్న అసలు ఆ మూవీ తీసే విధానం కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ లొకేషన్స్ కానీ వేరే లెవెల్ కానీ యాక్టర్స్ కానీ పెట్టారు చూడండి. సినిమా మొత్తం ఒక రేంజ్ నుంచి వేరే రేంజ్కి వెళ్ళిపోయింది. సో కలస మూవీ అనేది మీరు అందరు చూడండి, మీ అందరి పక్క నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. మూవీ అంటే అద్దీపోయింది భయ్య, ఇది భయ్య కావాల్సిన యూత్కి అయితే ఏమి కావాలో అది మాత్రం ఇచ్చారు. సూపర్గా ఉంది. అసలు ఆ హర్రర్ ఏంది, ఆ ఎఫెక్ట్స్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఆ హర్రర్ నాకైతే ఉత్సవం పడిపోయింది భయ్య. నాకైతే మామూలు వాళ్ళు ఉత్సవం పడిపోయింది. అలా ఉండాలి సినిమా అంటే సూపర్గా చూపించారు. అసలు ఆ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అబ్బో ఇక చెప్పొద్దు. అసలు అది నాకు సినిమాకి సంబంధించి అయితే చాలా చాలా బాగుంది భయ్య. నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా డైరెక్షన్ ఏంటిది, అసలు ఆ డైరెక్షన్ ఏంటి, ఆ డైరెక్టర్ గారు అసలు దుమ్ము దులిపేసారు అనుకో డైరెక్షన్ కానీ, అసలు ఆ లొకేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్. నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్ళి చూడండి. అసలు సినిమా అంటే ఇలా ఉండాలి భయ్య, మరోసారి నేర్పించారు. అసలు ఆ యాక్టింగ్ ఏంది అడ్డి, అసలు నిజంగా అన్న ప్రతి ఒక్కరు చాలా చాలా డిఫరెంట్గా చేశారు. నా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ ల్యాగ్ బోర్ అనేది లేకుండా ప్రతి బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ అబ్బో సినిమా గురించి చెప్పుకుంటే ఎంత అని చెప్పుకుంటే పోవచ్చు కానీ ప్రతి ఒక్కరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి డౌట్ లేదు. ల్యాగ్ బోర్ అనేది మాత్రం అస్సలు లేదు భయ్య. ఇక కెమెరామ్యాన్ గారి గురించి చెప్పాలి. ఆ ఫ్రేమ్స్ ఏంటి భయ్య, ఆ ఫ్రేమ్స్ ఏంటి, అసలు ఆ లొకేషన్స్కి ఆ ఫ్రేమ్స్కి పెట్టిన విధానానికి సినిమా అక్కడికి లేచింది భయ్య. మామూలుగా లెవెల్ ఒక లెవెల్లో లేచింది. నాకు చాలా బాగా నచ్చింది. మరీ మరీ చూడాలనుకుంటున్నా, మళ్ళీ మళ్ళీ చూస్తా. మీరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకుని వెళ్ళి సినిమా చూడండి తప్పకుండా. ఎలాంటి డిసప్పాయింట్ అయితే కాదు భయ్య, చాలా బాగుంది, ఎనర్జీగా ఉంది. బాగున్న గారు యాక్టింగ్ చాలా బాగా చేశారన్న. సినిమా ట్విస్ట్లు అయితే అసలు ఊహించలేదన్న. ఇలా హర్రర్ మూవీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. చాలా సినిమా చాలా చాలా బాగుంది మూవీ. కలస మూవీ అయితే చాలా బాగుంది బ్రో. అందులో క్రైమ్లో హర్రర్లో మిక్స్ చేసి బాగా మంచి స్క్రీన్ ప్లేతో బాగా తీశారు మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా క్రైమ్ ఆ హర్రర్లో చాలా బాగుంది చూడొచ్చు. సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్లు ఏంటనేది రివ్యూలు అవుతూ ఉంటాయి. సో హీరో హీరోయిన్లో మొత్తం యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి గుడ్ ఫిల్మ్ చూడొచ్చు. కలస మూవీ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు కొంచెం అనిపించింది ఏదో లూజ్గా ఉందా అని. నెమ్మది నెమ్మదిగా దాని తాలూకా రేంజ్ పెరిగిపోయింది సినిమాది. సస్పెన్స్గా సినిమా మొత్తం చాలా సస్పెన్సివ్గా ఉంటుంది. సినిమాకి చెప్పుకోవాలంటే ముగ్గురు హీరోలు అనుకోవాలి, ఇద్దరు లేడీ హీరోలు, ఒక జెంట్ హీరో. అంత పర్ఫెక్ట్గా ఉంది మూవీ. ఎందుకంటే ఫస్ట్ కథకి సెకండ్ దీనికి సంబంధం ఉండదు. ఫస్ట్ అంతా హర్రర్ అనుకుంటాం, సెకండ్కి వచ్చేటప్పటికి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ లా ఉంటుందన్నమాట, సస్పెన్స్ థ్రిల్లర్. మూవీ మాత్రం చాలా బాగుంది, తప్పకుండా చూడండి. ఇంకా చెప్పుకోవాలంటే సినిమాకి ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ కొండారాంబు గారు ఫస్ట్ మూవీ కానీ అదరగొట్టారు. నిజంగా చాలా బాగుందండి, తప్పకుండా మీ అందరూ థియేటర్లోనే చూడండి, ఎందుకంటే ఇది థియేటర్కల్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడొచ్చు. అండ్ గ్రాఫిక్స్, హర్రర్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడండి, చాలా మంది నచ్చుతుంది మీకు.
బేబీ చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జోరుగా హుషారుగా. విరాజ్ సరసన పూజిత పొన్నాడా హీరోయిన్ గా నటిస్తోంది. అనుప్రసాద్ దర్శకులు, నిరీష్ తిరువిధుల నిర్మాత. యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ఈ వీకెండ్ విడుదలైంది. జోరుగా హుషారుగా సినిమాకు వచ్చిన పబ్లిక్ ఏమంటున్నారో వాటి మాటల్లో విందాం. ప్రతి సీన్స్ కి చాలా మంది నవ్వుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, క్లైమాక్స్ కి ఎమోషనల్ అయ్యారు. సో మేము ఏదైతే అనుకున్నామో తీసేటప్పుడు. సో థ్యాంక్ యూ అండ్ సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. సో వెళ్ళి చూడండి తప్పకుండా. చాలా 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 బాగుంది. ఇప్పుడే జోరుగా హుషారుగా థియేటర్ లో చూసి బయటకు వచ్చాము. ఆడియన్స్ రెస్పాన్స్ మేడ్ మీ వెరీ వెరీ హ్యాపీ. కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ అందరూ లైక్ రియాక్ట్ అవ్వడం చూసి చాలా చాలా బాగుంది. సో ప్లీజ్ ఈ వీకెండ్ అందరూ తప్పకుండా చూడండి. ఆడియన్స్ మాత్రం క్లాప్స్ విజిల్స్ కంటిన్యూస్గా కొడతానే ఉన్నారు, సినిమా త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నారు. సో ఇట్ ఈస్ అ పక్కా ఎంటర్టైన్మెంట్ అండ్ చూసిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా బయటకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత ఆడియన్స్తో థియేటర్లో చూడడం సినిమా. సో వెరీ 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 హ్యాపీ, ఎందుకంటే మేము చేసిన సీన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చేసిన హ్యాపీనెస్ వేరుంటుంది. ఒక ప్రతి డైలాగ్ కి ఎంజాయ్ చేశారు, ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ క్లాప్స్ పడ్డాయి, క్లాప్స్ పడ్డాయి, విజిల్స్ పడ్డాయి, అది హ్యాపీ. అవునండి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరూ ఫన్ కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. సాయి కుమార్ యాక్టింగ్ అదిరిపోయిందండి, మీరు చూసిన వాళ్ళు చెప్తున్నారు. బ్రహ్మాజీ గారి టైమింగ్ తెలిసిందే మనందరికి. ఓవరాల్ గా మూవీ అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నారు, హిట్ అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ సక్సెస్ అండి. ఫ్యామిలీ డ్రామా అండ్ మోస్ట్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సినిమా. హాయ్ అండి, ఇప్పుడే చూస్తాను నిజంగా జోరుగా హుషారుగా. నిజంగా ఒక పల్లెటూరులో ఉండే తండ్రి పడే కష్టాలు, సిటీకి వచ్చి కొడుకు పడే బాధల్ని నిజంగా చాలా బాగా చూపించారండి డైరెక్టర్ గారు. నిజంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి మూవీ, ఇలాంటి మూవీలే చూడాలి. రీసెంట్గా మనకు వచ్చింది యానిమల్ ఒకటి, తర్వాత హాయ్ నానా. తండ్రి సెంటిమెంట్ పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది, సేమ్ అదే ఇది యాజ్ యూజువల్గా ఉంది. నిజంగా మనసుకు హత్తుకుంది బ్రో సినిమా అయితే, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకంటే సిటీకి వచ్చి పల్లెటూరు నుంచి చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారు, అలాంటి కష్టాలు నిజంగా డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక విరాజ్, నువ్వు బేబీ సినిమాలోనే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయావు, కొట్టేసావు మళ్ళీ హిట్. నిజంగా చాలా చాలా బాగుంది నీ యాక్టింగ్ కానీ, నీ పర్ఫార్మెన్స్ కానీ, నీ డ్యాన్స్ కానీ, నీ డైలాగ్ డెలివరీ అయితే ఇంకా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా హీరోయిన్ రొమాన్స్ కానీ మీ ఇద్దరిది చాలా చాలా బాగుంది. ఇలానే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి సాయి కుమార్ గారు, మీరు తండ్రి క్యారెక్టర్లో నిజంగా ఆ రోజులో ఎస్ఆర్ కళ్యాణ మండపం చూశాను నేను, మళ్ళీ రిపీట్ చేశారండి, నిజంగా చాలా చాలా బాగుంది. ఇక రోహిణి గారు అయితే, తర్వాత గుండెజారి గల్లంతా, ఇందులో మధు గారు ఉన్నారు, యాక్టింగ్ అబ్బా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందండి. అక్కడ ఆ రోజుల్లో చూశాను, మళ్ళీ ఈరోజు చూశాను ఈ మూవీలో. నిజంగా ఇలానే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇలానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ అయితే, మనస్ఫూర్తిగా చూస్తున్నాను. నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మూవీ చూశాను. ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అన్న, ప్రతి ఒక్కళ్ళు చూడండి. హ్యాట్స్ ఆఫ్, బై. యా హాయ్ బ్రో, జోరుగా హుషారుగా మూవీ ఇప్పుడే చూసాను, చాలా అంటే చాలా బాగుంది. మనం ప్రీవియస్ మూవీస్ కంపారిజన్ చేసుకున్న ఈ వీక్లో యానిమల్ మూవీ అండ్ హై నాని అన్న మూవీలో కంపారిజన్ ఫాదర్ ఎమోషనల్ తోటే ఉంది. ఈ మూవీ కూడా జోరుగా హుషారు ఫాదర్ ఎమోషనల్ ఉంది, వేరే లెవెల్ బ్రో పీక్స్లో ఉంది. నిజం చెప్తున్నా, విలేజ్ బ్యాక్గ్రౌండ్ టు ఒక ఫ్యామిలీ పడే కష్టంతో సిటీకి వచ్చి సాఫ్ట్వేర్ లైఫ్ చేసి అక్కడ సంపాదించిన పైసలు మళ్ళీ అప్పులను తీర్చే క్యాపబిలిటీతో ఆ స్టోరీ, నిజం చెప్తున్నా అంత స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ వేరే లెవెల్. ఆ స్టోరీ మాత్రం మామూలుగా లేదు, రియల్ స్టోరీ అనిపిస్తుంది. నాకు తెలిసి డైరెక్టర్ అనుభవించారేమో నాకు తెలిసి, ఆ డైరెక్టర్ పరంగా స్టోరీ అయితే నిజం చెప్తున్నా ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీస్తో వచ్చి చూడాల్సిన మూవీ. పేరెంట్స్, ఫాదర్స్, చాలామంది పిల్లలకి మాటలు ఉండవు ఫాదర్స్ తోటి, కొడుకులతోటి, అలాంటి పిల్లలు నిజం చెప్తున్నా ఒక్కసారి చూడండి మూవీ, చూసి మీ నాన్నమే ప్రేమ పెంచుకోండి. హాయ్ అండి, ఇప్పుడే జోరుగా హుషారుగా సినిమా చూశాను, చాలా చాలా బ్రహ్మాండమైన స్టోరీ అండి నిజంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా జోరుగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా మంచి హుషారుగా ఉంది, ఎక్కడా కూడా తగ్గలేదు సినిమా. అసలు బేబీ సినిమాతో మరో హిట్ కొట్టాడండి హీరో గారు. చాలా బ్రహ్మాండమైన కథ అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ అయితే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఒక మంచి బూస్టింగ్ ఉన్న క్యారెక్టరు, మంచి బలం ఉన్న క్యారెక్టర్ అండి ఫాదర్గా. అలాగే హీరోయిన్స్ కానీ ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ సిరి క్యారెక్టర్ అయితే మాత్రం మరో సెకండ్ హీరోయిన్ అనుకోవాలన్నమాట.
అసలు తన క్యారెక్టరైజేషన్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక డబ్బు కోసం ఒక ఈఎంఐలు ఇప్పుడు కట్టుకునే ఈఎంఐలు కానీ లోన్స్ కానీ ఎంతైతే మనం పోకులాడతామో, అలాగే ఒక ఫాదర్ కోసం కొడుకు పడే కష్టాలు కానీ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని తీసుకొచ్చే విధానం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఓవరాల్గా సినిమా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే సినిమా చెప్పాలంటే ఎట్లుందంటే మనం సినిమా ఎంత బాగుందంటే సూచనలు మాత్రం కామెడీ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది సినిమా. నీకు ఎక్కడ బోర్ అనేది ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక తల్లి సెంటిమెంట్ ఉంది, ప్రతి సీను. సార్ ఒక్క నిమిషం ఇక్కడ సార్. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసి ఇంత సింపుల్గా పోతున్నారంటే నిజంగా చాలా మంచి మంచి సార్. మీరు డైరెక్టర్ మీరు ఇలా పోతున్నారంటే అసలు ఇంతమందికి నవ్వుపించి ఇంతమందికి ఎంజాయ్ చేయించారంటే మీరు మామూలు మంచి కాదు సార్. మీలో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, బ్లాక్ బస్టర్ మూవీలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. రెండు ముక్కలు మాట్లాడండి సార్. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. నిజంగా నీట్ అండ్ క్లాస్ మూవీ, నిజంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఒక అమీర్పేటలో జాబ్ కోసం డబ్బులు బాగుంటున్న ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి చూడాల్సిన సినిమా. నిజంగా చాలా మంది మోసపోయారు, ఆ మోసం అంటే ఇలా జరుగుతుంది అన్నట్టు చాలా క్లియర్ గా చూపించారు సార్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అండ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, చాలా చాలా బాగుంది డైరెక్టర్ గారు. చాలా ఆల్ ది బెస్ట్ అండి. చాలా చాలా బాగా సార్. మీరు ఎంత సినిమా ఎంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ సార్, ఎంత సింపుల్ పోతుంది చూడు. ఇదే సింపుల్ సార్ మీకు ముందుకు తీసుకెళ్తుంది, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. జోరుగా సార్గా మూవీ చూసేది వచ్చిన ఐఎమ్ ఫుల్ సో హ్యాపీ. మామూలుగా లేదు, చాలా మంది చాలా ఎక్సైట్ అవుతారు మూవీని చూసి. నిజంగా చెప్తున్నా అన్న, ఇంత బోర్ అనిపించలేదు అన్న. కెమెరా డిపార్ట్మెంట్ ఎవరు తీసుకురో కానీ ఫ్రేమ్ అస్సలు ఏం పెట్టారు తెలుసా, ఇట్లా జూమ్ అవుతుంది, జూమ్ అవుట్ జూమ్ అవుట్ జూమ్ మొత్తం మామూలు లేదన్న, సూపరు. జోరుగా హుషారు మూవీ ఇప్పుడే చూసినాం. మేము పెట్టిన 200కి 10 ఇంతలు న్యాయం జరిగింది. సినిమా బేబీ సినిమా తర్వాత విరాజ్ గారు ఇంత బాగా నటించాలని ఎక్స్పెక్ట్ చేయలే. అంత బాగా చేశాడు బేబీలు, ఎంత బాగా చేశాడు అంతా రెట్టింపు చేశాడు. ఇందులో సాంగ్స్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ ఫ్రెండ్గా చేసిన కామెడీ అని అయితే కిర్రాక అసలు చించి వాడేశాడు సినిమా. ఓవరాల్గా మాత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రతి ఒక్కడు చూడాల్సిన సినిమా. సాయి కుమార్ గారి విరాజ్ గారి ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా పండాయి. మనం పెట్టిన టైంకి మనం ఇచ్చిన టైంకి అయితే మన టైం అయితే వేస్ట్ కాదు, చాలా బాగా అనిపించింది సినిమా. ఓవరాల్గా మాత్రం సూపర్ సినిమా, ఈ శుక్రవారం మనకు వచ్చిన సూపర్ సినిమా ఇది. నా రేటింగ్ మాత్రం 4.5, సూపర్ సినిమా అన్న, చాలా బాగుంది. యా చాలా బాగుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ మొత్తం ఉన్నాయి, యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మ్యూజిక్ పరంగా కానీ డైరెక్టర్ కూడా డెబ్యూట్ అయినా కానీ చాలా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, సాంగ్స్ కానీ ఐ మీన్ ఎమోషన్స్ కానీ కామెడీ క్రయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే మనం పెట్టే మనీకి కూడా వాల్యుబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. అండ్ ఫాదర్ ఎలా అయితే కెరీర్ సాటిస్ఫై చేస్తాడో పిల్లల కోసం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్పారు. సో ప్రతి ఫ్యామిలీ చూడాలని తప్పకుండా చెప్తున్నా. థ్యాంక్ యూ. రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం సలార్. నైజాం లో ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం సలార్ విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డొమెస్టిక్ ఓవర్సీస్ ప్రాంతాలలో గ్రౌండ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించడానికి సిద్ధంగా ఉంది. ప్రభాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలిని అందించిన దర్శక ధీరులు ఎస్ఎస్ రాజమౌళి సలార్ ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేశారు. నైజాం లో సినిమాను విడుదల చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ ఫ్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ ద్వారా నైజాం లో ఈ సినిమా విడుదలవుతుంది. బుకింగ్లు భారీ వేడుకలతో అతి త్వరలో గ్రాండ్ గా ఓపెన్ అవుతాయని నిర్మాత తెలిపారు. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.